ఈ నెల ఎనిమిదిన తెలంగాణలో మోదీ పర్యటించనున్నారు పదకొండు వేల మూడు వందల యాభై ఐదు కోట్ల పనులకు శ్రీకారం చుట్టనున్నారు సికింద్రాబాద్ తిరుపతి మధ్య వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు ఆరు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూమి పూజ చేయనున్నారు ప్రధాని పదమూడు వందల అరవై ఆరు కోట్లతో బీబీ నగర్ ఎయిమ్స్ లో పదమూడు వందల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు అనంతరం పెరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని ప్రసంగిస్తారు ఇక ప్రధాని పర్యటనకు సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు అజయ్ ఎస్ సరే ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారిక ప్రకటనను విడుదల చేసినటువంటి సందర్భం మనకు కనబడుతుంది ప్రధానమంత్రి ఈ నెల ఎనిమిదిన రాబోతున్నారు ఆయన రాక సందర్భంగా దాదాపుగా పదకొండు వేల మూడు వందల యాభై ఐదు కోట్లతో అభివృద్ధి పదులకు శంకుస్థాపనలు జాతికి అంకితం చేసే కార్యక్రమాలను ఆయన తీసుకొని ఉన్నారు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైతే చూసుకున్నట్లయితే సికింద్రాబాదు రైల్వే స్టేషన్ని అంతర్జాతీయ ప్రమాణాలతోటి అభివృద్ధి చేసేందుకు ఏడు వందల పదిహేను కోట్లతో ఆయనే భూమి పూజ చేయనున్నారు అయితే ఇప్పటికే దానికి సంబంధించి ఇరవై ఐదు వేల కోట్ల పబ్లిక్ దానికి రోజు రాకపోక రాకపోకలు సాగిస్తుంటారు అయితే వచ్చే ముప్పై ఏళ్లలో దాని కెపాసిటీ మూడు లక్షలకు పైగా పబ్లిక్ దాని నుండి రాకపోకలు సాగించే అవకాశం ఉండడంతో ఆ కెపాసిటీని పెంచే దిశగా అడుగులు వేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతోటి కూడా దాన్ని అభివృద్ధి చేయనున్నారు ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఎంఎంటిఎస్ ఫేజ్ టూకు సంబంధించి నుంచి పది కొత్త సర్వీసులను ఏదైనా ప్రారంభించనున్నారు దానికి సంబంధించినటువంటి ఒక డెమోను కూడా ప్లే చేయనున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో అంతర్జా నేషనల్ హైవేస్ ఫ్రీక్వెన్సీని పెంచేందుకు కేంద్రం అడుగులు వేస్తుంది దానికి సంబంధించి ఆరు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేరినారు వీటి విలువ ఏడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లతోటి కూడా జాతీయ రహదారులను శంకుస్థాపన చేయనున్నారు అందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే అకోల్కోట్ కర్నూలు నుండి ఒక జాతీయ రహదారి ఇది చూసుకున్న చూ అదేవిధంగా మహబూర్ మహబూబ్ నగర్ నుండి చించోలి వరకు రెండు దశలకు సంబంధించినటువంటి జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్నారు అదేవిధంగా కల్వకుర్తి కొల్లాపూర్కు సంబంధించినటువంటి రెండు వరుసల జాతీయ రహదారికి శంకుస్థాపన చేయనున్నారు నిజాంపేట నుండి నారాయణ కేడ్ వరకు కూడా ఓ జాతీయ రహదారికి శంకుస్థాపన చేయనున్నారు అదేవిధంగా ఖమ్మం ఖమ్మం నుండి దేవరపల్లికి సంబంధించినటువంటి నాలుగు లైన్ల జాతీయ రహానికి శంకుస్థాపన చేయనున్నారు ఇది పూర్తిగా కూడా గ్రీన్ ఫీల్డ్ హైవేగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అదేవిధంగా ఎయిమ్స్ ఏదైతే బీబీ నగర్లో ఉన్నటువంటి ఎయిమ్స్ ఏదైతే ఉందో ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వం ఆదావలో మెడికల్ కాలేజీ దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు అక్కడ ఉన్నటువంటి నర్స్ క్వార్టర్స్కి అయితేనేమి అదేవిధంగా గెస్ట్ హౌస్లకు సంబంధించిన అంశాలభితమి టీచింగ్ క్లాసెస్కి సంబంధించినటువంటి భవనాలకు సంబంధించి ఒక శంకుస్థాపన చేయనున్నారు దానికి సంబంధించిన వర్త్ రూపీస్ పదమూడు వందల అరవై ఆరు కోట్లుగా చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది అయితే వరుసగా కే ఏదైతే తెలంగాణలో అధికారంలో రాకలు రావాలనుకుంటున్నటువంటి బీజేపీ నరేంద్ర మోదీ అదే అదేవిధంగా కేంద్ర మంత్రుల పర్యటనలు తెలంగాణలో వరుసగా ఉండే విధంగా ప్లాన్ చేస్తుంది వచ్చే నాలుగు నెలలలో ప్రతీ నెల ఒకసారి కే కేంద్రం నుండి ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ శంకుస్థాపన చేస్తున్నారంటే ఇప్పటికే బీజేపీ నేతలు చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది అందులో భాగంగా ఈసారి ఈ నెల ఎనిమిదో తేదీన వచ్చినటువంటి సందర్భంగా దాదాపు పదకొండు వేల మూడు వందల యాభై ఐదు కోట్లకు సంబంధించిన విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం జాతికి అంకిత చేసే కార్యక్రమాన్ని అయితే ఆయన తీసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది అయితే అనంతరం ఏదైతే ముందుగా ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఏదైతే సికింద్రాబాద్ నుండి తిరుపతికి సమ వెళ్ళేటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ను కూడా ఆయన ప్రారంభించున్నారు ఇది మొత్తం వందే భారత్ ఎక్స్ప్రెస్లో పదమూడవ వందే భారత్ ఎక్స్ప్రెస్గా కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది దీని ద్వారా పన్నెండు గంటలు సి హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్ళాడి కలిసినటువంటి పన్నెండు గంటల సమయం కేవలం ఎనిమిది గంటలకు తగ్గుతుందని మొత్తం నాలుగు గంటలు సేవ్ అయ్యే విధంగా కూడా ఈ వందే భారత్ ట్రైన్ స్పీడ్ను మెయింటైన్ చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది ఇట్లా అనేక అంశాలను తెలంగాణ పైన అభివృద్ధి పనులకు కేంద్రం ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు అయితే ఈ ఈ సంవత్సరం చివరకంలో జరిగేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రుల పర్యటనలు ప్రధాని పర్యటనలు కూడా వరుసగా ఉంటాయని బీజేపీ నేతలు చెప్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది అరుణ రైట్ అజయ్ థ్యాంక్ యూ